వైసీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే వాళ్ల నాయకులు కార్యకర్తలు మాత్రమే వాళ్లకే ఓటు వేస్తారు, కానీ సంక్షేమ పథకాలు పొందిన ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో జరిగిన సిద్ధం కార్యక్రమంలో రాష్ట రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. ఫిబ్రవరి 3న జరిగే ఎన్నికల శంఖారావం సభ సిద్ధం సభ విజయవంతం చేయాలని, అమలాపురం నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో భారీగా తరలి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో 175 సీట్లకి 175 సీట్లతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని, జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అని మంత్రి విశ్వరూప్ జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయెల్, చైర్మన్ రెడ్డి నాగేంద్రమణి, వైస్ చైర్మన్లు తిక్కరెడ్డి వెంకటేష్, రుద్రరాజు నానిరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సిద్ధం కార్యక్రమానికి మీరందరూ కూడా సిద్ధం కావాలని తెలియజేసుకుంటూ